రైతు మిత్రులకు నమస్కారం. కర్షక నేస్తానికి స్వాగతం. మిత్రులందరికీ ఒక విన్నపం. మా ఛానల్ను కనుక మీరు కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. ఎందుకంటే నోటిఫికేషన్ ద్వారా మరెన్నో వీడియోలు చూడొచ్చు మీరు. విషయంలోనికి వస్తే, చాలామంది యువత కొత్తగా వ్యవసాయంలోకి రావడం జరుగుతుంది. వాళ్ళు అనుభవం లేక ఏ మందులైనా ఏ పంటకైనా ఏవేవి కలుస్తాయి ఏవేవి కలవవు, వాటి కాన్సన్ట్రేషన్ ఎంత, అంటే వాటి యొక్క ఎంత మోతాదు వాడాలి, మోతాదులు తెలియక అవి కలిసే విధానం తెలియక అంతా గంపగుత్తగా ఒకటే దగ్గర కలిపి ఒకటే బకెట్లో కలిపి కొట్టడం జరుగుతుంది. అలా చేసినప్పుడు ఒకదానికి ఒకటి కలియక పంటపై జరిగేటటువంటి రసాయన చర్య మీరు కలిపినటువంటి బకెట్లోనే జరిగి మందులు పగిలిపోవడమే కాకుండా పంటకు కూడా అది పనిచేయకుండా పోవడము, పంట నష్టపోయి పాడైపోయేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. మనం ఆ విధంగా ఒక్కొక్కటిగా పరిశీలించినప్పుడు మనం అన్ని పంటలలో కామన్గా పిచికారీ చేసేటటువంటి దాదాపు ఏ పంటకైనా కూడా మనము పిచికారీ చేసేటటువంటి ఈ సాఫ్ అనేటటువంటి పౌడర్, ఇది కార్బెండజము మ్యాంకోజెబ్బు కలిసినటువంటి 12% కార్బెండజం ఉంటుంది, మ్యాంకోజెబ్బు 63% డబ్ల్యూపీ ఉంటుంది. ఈ మందును అన్ని తెగులకు దాదాపుగా అన్ని తెగుళ్ళకు పనిచేసేటటువంటి ఇది ఈ సాఫ్ అనే మందు. ఎక్కువగా మనం మొగిపురుక్కు వాడేటటువంటి ఫ్లూబెండమైడు అనేటటువంటి మందు ఉన్నది. ఫ్లూబెండమైడు 39% ఎస్సీ అనేటటువంటి మందు అది. దానితోని ఈ సాఫ్ అనేటటువంటి మందు ఈ ఫ్లూబెండమైడ్తోని కానీ, ఇది ఫ్లూబెండమైడ్ కాదు, ఫ్లూబెండమైడ్ అనేటటువంటి మందుతోని కలవదు. అది చూడండి, మీరు సాఫు దాదాపు ఎక్కువ వాడతాం. మనం మొగిపురుగు సమస్య ఒక మా వరిలో తీసుకుంటున్నాం కానీ మిగతా ఏ పంటకైనా కూడా, ఇప్పుడు బెంజేటు కొడతాను మొక్కజొన్నకు కత్తెర పురుగుకు, దాంట్లో కూడా ఈ సాఫ్ అనేటటువంటిది కలవది. ఎంత పెద్ద తెలిసినటువంటి ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని మరి రైతులకు అందిస్తారా అంటే, సరే అది నాకైతే తెలియదు ఏంటంటే అందియరు. వాళ్ళు ఏం చేస్తారు, రైతు అమాయకంగా గంపగుత్తగా ఈ మందు ఆ మందు కలిపి పోసి వాళ్ళు స్ప్రే చేయడం జరుగుతుంది. అది ఇక కొట్టినా అనేటటువంటి ధీమా తప్ప అది పనిచేసిందా లేదా, మందు కలిసిందా లేదా అనేటటువంటి ఆలోచనలు అంత డెప్త్గా అంత డీప్గా వాళ్ళు పోవడం లేదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, ఈ సాఫ్ అనేటటువంటి మందు పిప్రోనిల్, మనము మిర్చి తోటలకు కానీ ఇదే విధంగా గులికలు కూడా ఇస్తాం వరికి కానీ, అదేవిధంగా మొక్కజొన్నకు కానీ, మనం పిప్రోనిల్ అనేటటువంటి ఇన్సెక్టిసైడ్ కూడా మనం పొడి రూపకంగా ఉంటుంది, అది గ్రాన్యూల్స్ ఉంటాయి, అది కూడా ఈ సాఫ్ అనేటటువంటి పౌడర్లో ఎట్టి పరిస్థితుల్లో కలవది. అంటే అట్లా మనం ఒకవేళ తెలియక కలిపినప్పుడు ఏమవుతుందంటే మందు పగిలిపోవడము, మందు ఉండలుగా తయారు కావడము, లేకుంటే నూనె లెక్క చిక్కగా మడ్డిగా తయారు కావడము అనేది జరిగి అది పంపు కరెక్ట్గా పనిచేయదు. ఎందుకంటే పంపు మంచి వాటర్ పలుసగా వాటర్ ఉన్నట్లయితేనే అది స్ప్రేయింగ్ కరెక్ట్ ఉంటుంది, అది మందు పనిచేస్తుంది. అసలు రసాయనికంగా ఈ మందులే అలా కలుపుతలేవా, అది ఏడ పనిచేస్తుంది, అదొకటి. ఇంకొకటి కూడా మనం ఆలోచించినప్పుడు ఇంకొకటి ఏంటంటే, రెండోది పొలాలలో ప్రొఫెనోఫాస్ అనేది మనం ఎక్కువగా వాడతాం. ఎందుకు వాడతామంటే అది మనము ఈ పొట్టకు వచ్చి ఈనే వైపున ఏమవుతుందంటే కంకినల్లికి కానీ ఇక ఈ గింజ తాలుపోకుండా గింజ నలుపు కాకుండా మనము దాన్ని ఏం చేస్తామంటే ఏదైనా తెగులు మందుతోని మనము కలిపి కొడతాం. అయితే ఈ ప్రొఫెనోఫాస్ అనేటటువంటి మందు దేంట్లో కలవదు అనేది చాలామంది తెలియక ఏంటంటే ఏ తెగులు మందుల్లో కలుగుతుంది ఏ తెగులు మందులో కలవది అని మనం అనుకున్నప్పుడు ట్రై సైక్ల జోల్ 80% అంటే అది మనం దాన్ని ఏం చేస్తున్నాము, ఈ మన ఈ దీనికి ఏంది అగ్గి తెగులకు వాడుతున్నాము ట్రై సైక్లజోల్, దాంట్లో ఈ సాఫ్ అనేది కలవదు. మెటలాక్సిల్ ఏరుకులకు కానీ దానికి కానీ చిన్న నషం టెబ్లెట్ ఉంటుంది, ఆ మెటలాక్సిల్ అనేటటువంటి మందులో కూడా ఇది ప్రొఫెనోఫాస్ అనేటటువంటి మందు కలవదు. అదేవిధంగా మ్యాంకోజెబ్లో అంటే ఈ సాఫ్ అనేటటువంటి మందు ప్రొఫెనోఫాస్లో కలవదు. ఇది ఎంతమంది రైతులకు తెలుసు? దాదాపుగా నాకు తెలిసి చాలామంది రైతులకు ఈ విషయాలు తెలియక వాళ్ళు కలిపి గంపగుత కొడితే మాత్రము చాలా తీవ్రమైనటువంటి నష్టం జరగడమే కాకుండా అది ఏమంటాం కదా మన సైడ్ ఎఫెక్ట్స్, ఒక గోలు వేసుకుంటే ఏంటంటే
సైడ్ ఎఫెక్ట్లు, అంటే ఆరోగ్యం మంచిగా కూడా కాకుండా కొత్త రోగాలను మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకనే కాంబినేషన్ ఏంటంటే ప్రొఫెనోఫాస్కు టిల్ట్ కలిపి కొట్టుకుంటారు దాదాపు శాస్త్రవేత్తలైనా మన ఫర్టిలైజర్ షాపు వల్ల అయినా మనకు ఈ సలహా ఇస్తారు. చూడండి మీరు కాంబినేషన్ ఫిల్ ప్రొఫెనోఫాస్ను టిల్ట్ కంపల్సరీగా వాళ్ళు పోగానే అదే ఇస్తారు. కానీ మిగతా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ మెటలాక్సిల్ కానీ ట్రైసైక్లజోల్ కానీ మ్యాంకోజెప్తోన్ మాత్రమే ఎట్టి పరిస్థితులలో ప్రొఫెనోఫాస్ అనేది కలపొద్దు. అందుకనే ఇక ఇంకొకటి బూడిద తెగులు. బూడిద తెగులు అంటే పెసర్లో కానీ నీకు మినుములో కానీ బూడిద తెగులు వస్తుంది ఎక్కువ. వంకాయ తోటలలో అదే మిర్చి తోటలలో కూడా బూడిద తెగులు వస్తుంది. కింద ఆకు కింద బూడిద లెక్క తయారవుతుంది. ఆ దానికి ఏంటంటే ఎక్కువ మనము వెటబుల్ సల్ఫర్ వాడతాం, అంటే 80% డబ్ల్యూపి అనేటటువంటి సల్ఫర్ను వాడతాము. ఆ సల్ఫర్ కూడా కొన్ని పురుగు మందులలో కలవదు. అవేంటి అంటే సైపర్ మైత్రిన్ కానీ డెల్టా మైత్రిన్ కానీ ప్రొఫెనోఫాస్. మళ్ళీ ఇక్కడ వచ్చింది ప్రొఫెనోఫాస్లో మనము ఇది ఇమామెక్టిన్ బెంజోయేటు, అంటే మనం కత్తెర పురుగు వాడతాం మక్కజొన్నలో. దీంట్లో కూడా ఇది ఈ బూడిద రంగు బూడిద తెగులుకు వాడేటటువంటి సల్ఫరు అందులో కలవదు. మరి ఇది కూడా రైతులు నాకు తెలుస్తుంది అంటే నాకు తెలిసి మాత్రం కష్టమే అని నేను అయితే అంటున్నా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మనం కొంత తెలియకున్నా తెలిసినా కూడా మనకు ఒక ముచ్చట మాట్లాడే ఎవరైనా అడిగితే తప్పేం కాదు. మనకు అందుబాటులో ఏ వారు ఉన్నారు, మన గ్రామాలలో ఏఈఓలు ఉన్నారు, వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు, వాళ్ళను అడుగుదాం. వాళ్ళు కూడా పై ఆఫీసర్కు తెలుసుకుంటారు వాళ్ళు ఇది కలుతుందా కలవదా. మనం ఒక ప్రశ్న వేసినప్పుడు వాళ్ళు జవాబు ఇవ్వాలి కాకుండా రేపైనా చెప్తారు కదా. వాళ్ళు మనం వాడుకోవాలి వాళ్ళను వాడుకుంటలేము. మనం అసలే ఏఈఓలను మనం వాడుకుంటలేము. వాళ్ళకు వేరే పనులు ఎక్కువైపోయినాయి, అసలు అగ్రికల్చర్ పనులు తక్కువైపోయినాయి. అగో ఈ విధంగా మీరు సంప్రదించి మాత్రమే మందులు కొట్టాలి. ఇక జింక్ విషయానికి వస్తే జింక్ అనేది మనం ప్రతి పంటకు అప్లై చేస్తుంటాము. దాంట్లో కూడా కొన్ని మందులు కలవని ఉంటాయి చాలా. జింకులను అయితే నాకు తెలిసి 80-70% అసలు ఏ మందు కలవది. అందుకనే దాన్ని సపరేట్ బకెట్లో కలిపి మాత్రమే జింకును మనము పంట పొలాలపై పిచికారీ చేయాలి. మరి ఈ విధంగా ఒకవేళ మనం కొద్దిగా టెస్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఒక 1 ml ఏదన్నా ఒక మందును, ఇది లిక్విడ్ను, ఒక 1 gram పొడి మందును కలిపి ఒక లోటలో ఒక మగ్గులో దాన్ని ఇది ఒక 1 ml అదొక 1-2 grams అట్లా వేసి ఒక 1/2 liter నీళ్ళలో దాన్ని వేసినట్టయితే మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నడుతుందా కలుతుందా కలవదా అట్లా కూడా చేసుకోవచ్చు. సరే కెమికల్ విషయాలు పక్కన పెట్టినా కూడా కలుస్తుంది, అసలు మందు మంచిగా కలుతుందా లేదా మనం టెస్ట్ చేసినప్పుడు అది చిక్కగా తెల్లని పాల వలె ఉన్నప్పుడే ఆ 2 mls కలిసినట్టు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనం ఎంత కట్టెతోని కలబెట్టినా కూడా అది కలవలేదు అంటే ఏమవుతుందంటే ఉండలుండలుగానో లేకుంటే మన చల్ల మాదిరిగానో లేకుంటే మనం నీళ్ళల్లో పోసిన నీళ్ళ మన ఏది ఆయిల్ నూనె లెక్కనో అది చిక్కగానో తయారవడం ఉండలుండలుగా తయారవుతుంది. అట్లాంటప్పుడు మనం ఏమనుకోవాలంటే ఇది మందులు కలుస్తలేవు అని మనం నిర్ధారణకు వచ్చేసి కలిసే మందులను మాత్రమే కొట్టండి. కలవని మందులు తెలియకుంటే తెలియజేసుకొని మనకు అర్థమయ్యేటట్టుగా ఎవరైనా అడిగి మాత్రమే మీరు ఈ మందులు పిచికారీ చేయండి. ఎందుకంటే ఇలా 1000 రూపాయలు పెడతాము పంట బాగు చేసుకోవడానికి, ఈ 1000 రూపాయలు నష్టపోవద్దు, అదేవిధంగా పంట కూడా డ్యామేజ్ కావద్దు. ఈ విధంగా వ్యవసాయం చేసి అందరికన్నా ముందుంటారనే ఉద్దేశంతో ఈ చిన్న విషయాన్ని మీ ముందుంచడానికే ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను.